పెద్దపల్లి పట్టణంలోని 4-9 వార్డులలో 1,93,00,000 రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లాలో యథేచ్ఛగా ఇసుక అక్రమ దందా, ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 5 భారీ వాహనాలను పట్టుకుని జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి తరలించిన అధికారులు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొని ప్రశంసా పత్రాలు పొందిన పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్ విద్యార్థినులు అభినందించిన పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్. పెద్దపల్లి స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా జన్మదిన వేడుకలు, దివ్యాంగులకు పులిహోర దుప్పట్లు పంపిణీ. కొత్తపేట గ్రామంలో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. పెద్దపల్లి రైతు వేదిక పరిధిలోని 4 ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఏఈఓ కర్క కల్పన. యాంటీ మైక్రోబియన్ నిరోధకతపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి అన్నప్రసన్న.